బిల్డింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్న ఫలంగా స్లాబ్ పెచ్చులూడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పై పడడంతో బరువు ఆపుకోలేక సీలింగ్ తో సహా కుప్పకూలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకమైన టీబీ పేషెంట్లకు కిట్స్ పంపిణీ చేసేందుకు కూలీలతో కలిసి ప్యాకింగ్ చేయిస్తున్న చాంబర్ అధ్యక్షులు కొత్తూరు కిషోర్ కూలీలు కూర్చున్న అడుగు దూరంలో కొద్దిగా స్లాబ్ ఊడి కింద పడింది. భయభ్రాంతులకు గురైన కూలీలు లబోదీబం అంటూ పరిగెత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. క్షణాల్లో స్లాబ్ పీఓపీ తో సహా కూలిపోయింది. ఈరోజు చాంబర్ బిల్డింగ్ లో స్లాబ్ రాలి, స్లాబ్ కూలిన తర్వాత సీలింగ్ కూడా దాంట్లో నుంచి కింద పడటం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదు, త్రుటిలో తప్పింది. అంటే అక్కడ కూర్చొని కొంతమంది వర్కర్లు వర్క్ చేస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఆ సౌండ్ రాగానే బాంబు వేలిన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే ఎంట్రీ పక్కకు తప్పుకున్నారు జనాలంతా. అంటే ఒక 6-7 పనిచేస్తున్నారు అన్నమాట, కొద్ది వర్క్ ఉండి. ఇది 2017లో బిల్డింగ్ ప్రారంభం అని చెప్పి మన బోర్డు మీద కూడా చూడటం జరిగింది. పాత కమిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది. మరి ఇది కట్టుబడి వాళ్ళ తప్పిదమో లేకపోతే మేనేజ్మెంట్ వారి తప్పిదమో అనేది మేము నిర్ణయించేది కాదు. మీకు అర్థమవుతూనే ఉంది. 2017 అంటే ఇప్పటికి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్కి స్లాబ్ అంతా కోల్డం ప్లస్ దీనికి ఇంకంటే 2 సంవత్సరాల ముందు మేము 2021లో రెనోవేషన్ అని చెప్పి ఆ బేసికల్ ర్యాలీ అవన్నీ ఇంతకుముందు మేము మీడియాలో కూడా పెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కొత్త కమిటీ మేము అయిన తర్వాత రెండోసారి ఎన్నుకుండేటప్పుడు రెనోవేషన్ అని చెప్పి ఏసీలు పెట్టడం, ఈ రిపేర్లు నిర్లు కొట్టి ఇవన్నీ మరలా రిపేర్లు చేయడం, ఇవన్నీ జరగడం జరిగింది. కానీ ఇవాళ ఏకంగా స్లాబ్ పైన మీరు గమనించడం కనబడుతూనే ఉంది. స్లాబ్లో పూసలతో సహా తుప్పు పట్టింది. అంటే కరెక్ట్గా 5.5 సంవత్సరాలు అయిందండి ఇవాళకి. ఈ రోజుకి ఈ 5.5 సంవత్సరాలకి ఎంత సాల్ట్ వాటర్ వాడారో, మరి కట్టుబడిలో నాణ్యత ఏందనేది మాకైతే తెలియదు. అవి ఇంజనీర్లు చెప్పాల్సింది, మాకు సంబంధించిన విషయం కాదు. మా ఆయాలో జరిగింది కాబట్టి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాం. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కొత్తూరు కిషోర్ బాబు, గాంధీ సెట్ రామకృష్ణ, ట్రెజరర్ పచ్చిపులు జగన్నాథరావు గారు, పత్రికాముఖంగా ఈ జరిగిన నష్టాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజలే గమనించవలసిందిగా కోరుతున్నాం. వ్యాపారస్తులకు మేము తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము తెలియజేస్తున్నాం. ఇది మా ఆయాలో జరిగిన కట్టుబడులు కాదు, మా ఆయాలో జరిగిన ఓపెనింగ్లు కాదండి. పక్కదేనయ్యా. కొద్దిసేపు కూర్చోరా నువ్వు. వస్తారా అసలు ఆడిపోవాలి కానీ ముందు కానీ ఏడు చేస్తా.